यूपीपीएससी मोदटी 50% ओपन कांपिटीशन गा तरवा 50% रिजर्व्ड कैटेगरी गा चेस्तुन्नारु अदे मॉडल नु बीआरएस प्रभुत्वं जीओ 55 रूपंलो अमल चेसिंदि कानी कांग्रेस प्रभुत्वं ई जीओ 29 तेच्चि राज्यांग स्फूर्ति की रिजर्वेशन स्फूर्ति की तूट्लु पोडिचिंदि एससी एसटी बीसी मैनारिटी ईडब्ल्यूसी लकु प्रवेशं लेदंटू कांग्रेस प्रभुत्वमे गुर्तिस्तामु अनि जीओ 29 चेप्तुन्नदि अधिकार पार्टीकि चेंदिनटुवंटि मंत्रुलु गानी एम्मेल्येलु गानी कनीसं ए मात्रं पट्टनट्टु लेरु पिल्लल रोड्ल मीदकि वच्चि धर्ना चेस्तुन्नारु रोजु मा हक्कुलु कापाडंडि माकु न्यायं चेयंडि अनि पिल्लल रोड्ल मीदकि वस्ते ఆ పిల్లల్ని అశోక్ నగర్ ప్రాంతంలో ప్రతిరోజు లాఠీ దెబ్బలు కొడుతున్నారు ఇనుప బూట్లతో ఆ పిల్లల్ని తొక్కుతున్నారు విద్యార్థుల ఆత్మనాదాలతో అశోక్ నగర్ ప్రాంతం హైదరాబాద్ మార్మోగుతా ఉన్నది అయినా కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్లో గాని శాసనసభ్యుల్లో చలనం లేదు వాళ్ళు ఏమన్నా హంతకులా ఆ విద్యార్థులు ఏమన్నా టెర్రరిస్ట్లా ఆ విద్యార్థులు ఏమన్నా నక్సలైట్లా ఆ విద్యార్థులు ఏమైనా తప్పు చేసిందా ఆ విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఒక పూట అన్నం తిన్నా తినకపోయినా జీవితంలో ఉద్యోగం సంపాదించాలని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకునే విద్యార్థులు ఆ విద్యార్థులు తమ హక్కులు కాపాడండి అని అడుగుతున్నారు రాజ్యాంగాన్ని నిలబెట్టండి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి అని అడుగుతున్నారు అది తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడమన్న పిల్లల్ని ఒక దొంగల్ని కొట్టినట్టు టెర్రరిస్టులను కొట్టినట్టు అత్యంత కఠినంగా కర్కశంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తా ఉన్నారు దీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ విద్యార్థుల వీపులు వలగొడుతున్నారు శరీరాలు కమిలిపోయేలా కొట్టా ఉన్నారు పొత్తి కడుపులో పిడుగుద్దులు గుద్దుతా ఉన్నారు ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పూట పోలీస్ జీపులు ఎక్కించి తీసుకుపోయి భయభ్రాంతులకు గురిచేస్తా ఉన్నారు ఇదెక్కడ న్యాయం అదే అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ గారు వెళ్లి మా కాంగ్రెస్ వస్తే మీకు న్యాయం చేస్తాం మా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడుతది కాంగ్రెస్ ని గెలిపించండి అన్న రాహుల్ గాంధీ గారు ఆ పిల్లల శరీరాలు కమిలిపోయేటట్టు కొడతా ఉంటే పొత్తి కడుపుల్లో పిడుగుద్దులు గుద్దుతా ఉంటే కాళ్ళు చేతులు విరిగిపోయేటట్టు లాఠీ చార్జ్ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందించరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత కఠినంగా కర్కశంగా ఆ నిరుద్యోగ యువతను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంత కఠినంగా కర్కశంగా ఆ పిల్లల్ని అణచివేస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదా దళిత బలహీన వర్గాల మంత్రులు కనీసం స్పందించరా రేవంత్ రెడ్డిని ప్రశ్నించరా పిల్లల పక్షాన మీరు నిలబడరా ఇదేం ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించారు ఓట్లేయమని గల్లి గల్లీలో తిరిగిన రాహుల్ గాంధీ గారి గడకెక్కినాక ఎందుకు ఈ తెలంగాణ వైపు చూడరు ఎందుకు తెలంగాణ పిల్లలకు ఇచ్చిన మాటలు అమలు చేయమని రేవంత్ రెడ్డి గారిని ఆదేశించారు అని నేను అడుగుతా ఉన్నాను